అక్కడ చాలా మంది ఉన్నారు, 10 కుటుంబాలు అక్కడ పెట్టించండి అంటున్నాను. మీరు నేను కాదు, మీరే పెట్టించండి ఎవరన్నా ఉంటే వెళ్ళి అవ్వకనే బంధం లేదు. న్యూస్ అండి, అడుగుని చెయ్యండి. ఏ బాబు కంచి అది కరోనా లాక్డౌన్ సందర్భంగా ఏదైతే ఎక్కడితే కానీ డొక్కడిని ఉన్నటువంటి 49 డివిజన్లో ఎస్టీ కాలనీలో అంగర్ నారాయణరావు గారు వారి 7వ వర్ధంతి సందర్భంగా 8వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు ఈ రోజున ఈ ఇక్కడ నివసించేటువంటి 200 కుటుంబాలకి భోజన సదుపాయం చేశారు. నారాయణరావు గారు నాకు చిరకాల మిత్రుడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకి ఏదో సేవ చేయాలి, ఏదో చేద్దామని చెప్పేవారు. నాతో కూడా శేఖర్ ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం అన్నారు. కానీ భగవంతుడు ఆయనకి ఆయుష్ ముందే ఉంచుకోవడం, తర్వాత వారిని ఆదర్శంగా చేసుకుని వారి కుటుంబం ఈ విధంగా సేవ చేయడం, పేద ప్రజలకి భోజనాలు పెట్టిస్తాం ఉదావహం. అది ఈ కరోనా నేపథ్యంలో పెట్టడం కూడా ఇంకా మంచి సంతోషకరమైన విషయం. ఇలాగే వారు మరిన్ని సేవలు చేయాలని నారాయణరావు గారి జ్ఞాపకంగా ఇంకా పేదలకు అండగా ఉండాలని చెప్పి వాళ్ళు ఈ భోజన సదుపాయం కల్పించినందుకు 49 డివిజన్ తరఫున, ప్రజల తరఫున, ఎస్టీ కాలేజ్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నారాయణ గారి 8వ వర్ధంతి సందర్భంగా మరి వారి భార్య గౌరీ గారు, వారి బామ్మదులు, వారి కుమారులు, వారి అత్తగారు అందరూ కలిపి కూడా పేదలకి భోజనం ఏర్పాటు చేయాలని ఆలోచించేసి ఎక్కడైతే బాగుంటుందని అంటే ఈ కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఎక్కడైతే బాగా జీవనానికి ఇబ్బంది పడుతున్నారని చూస్తే నారాయణపురం యానాధికారులని ఆలోచించి అక్కడ ఇన్ఛార్జ్ గారు మరి శేఖర్ గారిని సంప్రదించగా వారు ఈరోజు భోజనం ఏర్పాటు చేయడానికి నిలిచారు. మరి సుమారుగా ఇక్కడ ఉన్న 200-300 మందికి నారాయణ గారు ఆత్మ సంధించాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమ సభ్యులు అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తారు. ఆయన అంగర్ నారాయణరావు గారి 8వ వర్ధంతి తరఫున మన పల్లి శేఖర్ గారి ఆధ్వర్యంలో యానాది కాలనీలో మనం భోజనం పంపిణీ చేయదలుచుకుని ఇక్కడ శేఖర్ గారిని కనుక్కుని వారి ఆధ్వర్యంలో ఇక్కడ భోజనాలు పంచడానికి ఇచ్చేసాం. చెందిన అంగర్ నారాయణరావు గారి భార్యని నేను. ఆయన 8వ వర్ధంతి సందర్భంగా కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వీళ్ళకి అన్నదానం చేయాలని తలపెట్టాము. ఆయన శేఖర్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ మీద ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. నారాయణపురం కాలనీలో మా మిత్రుడు అంగర్ నారాయణ గారి 8వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మచిలీపట్నంలో ఉన్నటువంటి అనాథలకి అన్ని చోట్ల కూడా ఈ కరోనా వైరస్ వల్ల భోజనం పంపిణీ అవి చేయడం జరుగుతుంది. ప్రతి చోట కూడా దాన్ని పురస్కరించుకుని ఎక్కడ తక్కువ ఆహారం అది లేక ఇబ్బంది పడుతున్నారో అనేది తెలుసుకుని నారాయణపుర కాలనీలో అయితే కనుక అనాథులకి ఏమీ లభించట్లేదు అని చెప్పేసి అనేటప్పటికీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పల్లి శేఖర్ గారి ఆధ్వర్యంలో, నాలి మాధవరావు గారి ఆధ్వర్యంలో, మా నాయకులు పేర్ని నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగింది. అనివార్య కారణాల వల్ల నాన్నగారు రావడం లేట్ అయింది, మమ్మల్ని పంపిణీ చేయమని చెప్పేసి చెప్పడం వల్ల మేము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారి ఆత్మ శాంతించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
press the bell icon on the YouTube app and never miss another update.